హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. నా పేరు శ్రావణి. ఈరోజు నేను ఒక మంచి హెల్త్ టిప్ చెప్పబోతున్నాను. అదేంటంటే, జుట్టు రాలే సమస్య అందరిలో ఉండేదే అండి, సర్వసాధారణం అయిపోయింది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు. అంతేకాకుండా పొల్యూషన్, జుట్టుకి అవసరమైన ప్రోటీన్లు అందకపోవడం వలన జుట్టు రాలుతూ ఉంటుంది. జుట్టు పల్చబడడం, జుట్టు తెల్లబడడం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా షాప్లో దొరికే వాటన్నిటినీ ఏవి పడితే వాటిని వాడుతూ ఉంటాం మనం. అయినా సరే జుట్టు రాలే సమస్య ఆగదు, జుట్టు ఊడుతూనే ఉంటుంది. అందుకనే నేను చెప్పబోయే చిట్కాతో జుట్టు రాలటాన్ని అరికట్టవచ్చు. దానికి కావలసిన పదార్థాలు: కరేపాకు ఫ్రెష్గా ఉండాలి, బాదం ఆయిల్, పెరుగు ప్యాకెట్లో కాకుండా ఇంట్లో తోడేసుకొని ఉండాలి. ఇంట్లో పెరుగైతే బాగుంటుంది మనకి, ఎందుకంటే తలకు అప్లై చేసుకుంటున్నాం కదా, అందుకనే. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చెప్పబోతున్నాను. తయారు చేసే విధానం అని చెప్పాను కదండి, కరేపాకుని బాగా కడిగి కొద్దిసేపు ఆరబెట్టుకున్నాను. అలా ఆరబెట్టుకున్న దాన్ని ఇలా మిక్సీ పట్టుకుంటే ఇలా వస్తుంది. మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొద్దిగా నలిగి నలగనట్టు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో కొద్దిగా పెరుగు, ఒక స్పూన్ పెరుగు వేస్తున్నాను. బాదం ఆయిల్ ఒక స్పూను, బాదం ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే, దీంట్లో మనకు కావాల్సిన ప్రోటీన్లన్నీ చాలా ఉంటాయి, ఈ తలకి బాగా పనిచేస్తుంది, అందుకని నేను బాదం ఆయిల్ వేస్తున్నాను. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా వదిలేస్తే ఇది బాగా నానుతుంది. ఇది బాగా నానిందండి. ఇప్పుడు దీన్ని కుదుళ్ళ మొదట్లో నుంచి చివరి వరకు మనం బాగా పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత బాగా మర్దనా చేసుకోవాలి ఒక అరగంట పాటు. బాగా మర్దనా చేస్తే ఏమవుతుందంటే, బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది మన జుట్టుకి. ఇది ఊడడం అనేదాన్ని తొందరగా అరికడుతుందండి. ఇలా వారానికి ఒకసారి చేయాలి. ఇలా చేస్తే ఏమవుతుందంటే, మనకి జుట్టు రాలేదనేది ఆగిపోయి కొత్త జుట్టు అనేది వస్తుంది. ఇది అప్లై చేసినప్పుడు ఒక నైట్ మొత్తం అలాగే ఉంచుకోవాలి. అలా ఉంచుకొని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వేడినీళ్ళు అనేది వాడకూడదు. వేడినీళ్ళు వాడితే ఏమవుతుందంటే, జుట్టు అనేది పగులుతూ ఉంటుందండి. అందుకని గోరువెచ్చటి నీటితో దీన్ని కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు రాలే సమస్య ఆగి కొత్త జుట్టు అనేది మనకు వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.